Welcome to Way to Success, Visharpatnam. Today we are going to discuss about the topic so-called direct and indirect speech. Aithe ee roju discuss cheskobaye topic endamma direct and indirect speech. Kaakapothe direct and indirect speech already meemu ma Way to Success ane channel lo first part anadi upload chesam. Adi endi ante part 1. Aithe idi dan continuation amma. Endi part 1 continuation. This is the continuation of a direct and indirect speech part 1 video. Already aa part 1 lo డైరెక్ట్ స్పీచ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, క్వశ్చన్ ఫామ్స్ లో ఏ విధంగా రాయాలి, ప్రొనౌన్స్ ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, టెన్సెస్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఏ విధంగా రాయాలి అనేది ఐ హావ్ టోల్డ్ యూ ఆల్రెడీ. బట్ ఇందులోని ఏంటి అంటే దాని కంటిన్యూషన్ ఏంటి, వీ హ్యావ్ సమ్ అదర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, క్వశ్చన్స్ అనేవి చెప్పేశాను, అదేవిధంగా కొన్ని నార్మల్ బేసిక్ ఫామ్స్ అన్ని కూడా అందులో కంప్లీట్ చేసాం. అయితే ఈ వీడియోలో ఇంపరేటివ్ సెంటెన్సెస్, అదేవిధంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఇవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయమ్మా. అయితే ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా ఈ దాంట్లో మనం ఐ మీన్ ఈ వీడియోలో కంప్లీట్ చేయబోతున్నాం. అయితే దీనికన్నా ముందు మా సక్సెస్, ఐ మీన్ వే టు సక్సెస్ అనే ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అదే సపోర్ట్ మీరు మాకు ఇంకా అందిస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాం. ఏంటి ఇంపరేటివ్ సెంటెన్సెస్? డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో రూల్స్ అన్ని కూడా మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే కానీ యూ కెనాట్ ఏబుల్ టు గెట్ అట్ దిస్, ఇవి మీకు అంత ఈజీగా అర్థమవు. ఫస్ట్ పార్ట్ మొత్తం చూసి ప్రాక్టీస్ చేసి ఇఫ్ యూ డైజెస్ట్ దెమ్ దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దీస్ ఆల్ ద థింగ్స్. ఓకే, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే బేసిక్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకి సెంటెన్స్ అనేది ఎప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే ఫామ్లో ఉంటుందమ్మా. అయితే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ ఫామ్లో లేనివే ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఐ మీన్ సబ్జెక్ట్లోకి ఏమేమి వస్తాయమ్మా? ఐ, వి, హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా మనకి సబ్జెక్ట్లోకి వస్తాయి. కానీ అవి ఉండవు ఇక్కడ. అంటే ఏంటి, సెంటెన్స్ ఫామ్లోనే ఉండదు. నార్మల్గా వర్బ్ మిగిలినంత ఆబ్జెక్ట్ కింద మనం తీసుకుంటే తీసుకోవచ్చు కాబట్టి ఆ ఫామ్లో ఉంటాయి. అయితే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఇట్ ఎక్స్ప్రెసెస్ ఏ కమాండ్, అ రిక్వెస్ట్, అన్ అడ్వైస్, ఆర్ ఎ సజెషన్. అయితే ఇది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుందటమ్మా? కమాండ్ అంటే మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చినట్టు, అదేవిధంగా రిక్వెస్ట్, అడ్వైస్ చేసినట్టు, సజెషన్ ఇచ్చినట్టు, ఈ విధంగా మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ నుంచి వాడుకోవచ్చు. అయితే ఎగ్జాంపుల్స్, ఓపెన్ ద డోర్, ప్లీజ్ హెల్ప్ మీ, ఇవన్నీ అంతే కదమ్మా. ఓపెన్ ద డోర్ అనేది ఎలాగా, ప్లీజ్ హెల్ప్ మీ, అడ్వైస్, ఈ విధంగా ఒక రిక్వెస్ట్, ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. గుర్తుం చేసుకోండి, ఇంపరేటివ్ అనగానే నథింగ్ బట్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సెంటెన్స్, అంతే. అయితే దీనికి వచ్చేసరికి మనకి రూల్ ఉందమ్మా. వి హ్యావ్ రూల్ ఎవ్రీథింగ్, ప్రతిదానికి రూల్ అనేది ఉంటుంది, బికాస్ దట్ ఈస్ నథింగ్ బట్ గ్రామర్, రైట్? సో రూల్ ఏంటది, ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ సమ్ స్పెసిఫిక్ వర్డ్స్ లైక్ రిక్వెస్టెడ్, అడ్వైజ్డ్, సజెస్టెడ్ విల్ బి యూజ్డ్. అంటే ఇందులో మనం వాడేవేంటి, స్పెసిఫిక్ వర్బ్స్ అమ్మ, రిక్వెస్టెడ్ అని, అడ్వైజ్డ్ అని, సజెస్టెడ్ అని, అదేవిధంగా ఇంకా చాలా వరకు మనం వాడుకోవచ్చు. అయితే మనం ముందు అంటే నార్మల్ బేసిక్లో ఏం వాడాం, దట్, ఇఫ్, వెదర్, ఆస్క్, ఇలాంటివి చాలా వరకు వాడాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి చేంజ్ అనేది అయ్యింది. దిస్ ఇస్ నథింగ్ బట్ రూల్. మిగిలినంతా కూడా ఫస్ట్ పార్ట్లో ఉంటుంది. అది క్లారిటీగా చూస్తే ప్రతిది, అంటే కామాస్ తీసినవచ్చు, కొటేషన్ మార్క్స్ తీసినవచ్చు, కంజక్షన్ యాడ్ చేయడం అవ్వచ్చు, ఏదైనా సరే కామా, అది అదంతా కూడా అందులో ఉంటుంది. అది అర్థమయ్యేది ఈజీగా అర్థమవుతుంది. అయితే ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సెడ్ టు హిమ్, ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్ ఫర్ వన్ డే. అంటే ఏమన్నదంట, అతనితో నీ పెన్ నాకు ఇవ్వా ఒక రోజుకి అని అడిగింది. అయితే చూడండి, షీ రిక్వెస్టెడ్ హిమ్, ఇక్కడ మనం ఏం వాడామమ్మా, షీ సెడ్ టు అన్నప్పుడు ఆల్రెడీ మీకు నేను చెప్పాను టోల్డ్ వస్తుంది, అదే క్వశ్చన్స్లో ఉంటే ఆస్క్ కూడా వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి రిక్వెస్టెడ్ వచ్చింది, బికాస్ ద సెంటెన్స్ చూడండి, ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్, ప్లీజ్, దెర్ ఈస్ నో సబ్జెక్ట్ దేర్, సో ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్ ఫర్ వన్ డే అని అడిగారు. ప్లీజ్ అంటే రిక్వెస్ట్ చేసింది ఆమె. షీ రిక్వెస్టెడ్ హిమ్ టు లెండ్ హర్ పెన్ ఫర్ వన్ డే. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ టూ లెండ్ అనేది, ఐ మీన్ టూ అనేది వస్తుంది అమ్మా, వర్బ్ టూ, టూ లెండ్, నాట్ టు టాక్, నాట్ టు ప్లే, టు హెల్ప్, ఇలాంటివన్నీ వస్తాయి. టూ అంటే ఇన్ఫినిటివ్, దాన్ని ఏమంటారు అమ్మా, ఇన్ఫినిటివ్ అంటారు. టూ ప్లస్ ఉంటాయి, దీన్ని ఇన్ఫినిటివ్ అంటారు. అయితే చూడండి నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, టీచర్ సెట్ టు హిమ్, డూ నాట్ వేస్ట్ యువర్ టైం. టీచర్ సెట్ టు హిమ్, డూ నాట్ వేస్ట్ యువర్ టైం అంటే టైం వేస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఎవరు చెప్పారమ్మా, టీచర్ అనే టీచరు ఆయన అబ్బాయికి చెప్పింది. ఏమని, వేస్ట్ చేద్దాం. టీచర్ అడ్వైజ్డ్ హిమ్, చూడండి అమ్మా, సెడ్ టు మళ్ళీ టోల్డ్, ఆస్క్డ్, ఆర్టిల్ వస్తాయి.
రిక్వెస్ట్ అడ్వైజ్డ్ లేదా సజెస్టెడ్ లేదా ఇవన్నీ కూడా మనం దీన్ని బట్టి అంటే సెంటెన్స్ బట్టి మనం వి నీడ్ టు రికగ్నైజ్ ఇట్. సో టీచర్ సెడ్ టు హిమ్ డు నాట్ వేస్ట్ యువర్ టైం అంటే టీచర్ అడ్వైజ్డ్ హిమ్ నాట్ టు వేస్ట్ డు నాట్ అనేది నాట్ టు వేస్ట్ చూడండి ఇక్కడ క్వశ్చనింగ్ ఫామ్ లో ఉంటుంది అంటే డు నాట్ వేస్ట్ యువర్ టైం అని అడ్వైజ్ చేస్తున్నాం సారీ క్వశ్చనింగ్ ఫామ్ కాదు అడ్వైజ్ అంటే వేస్ట్ చేయొద్దు అని ఒక అడ్వైజ్ ఇస్తున్నారు ఆవిడ అదే విధంగా దాన్ని మనం నాట్ టు వేస్ట్ ఇస్తాం టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పారు అని చెప్తాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద రూల్ దట్ వీ యూస్ ఇన్ ద ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే ఇంపరేటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందో చూసాం కదమ్మా. నౌ వి సీ హౌ ద ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వుడ్ బి. ఓకే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అలా అసలు ఏంటి? ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ స్టేట్ ఆఫ్ సారో జాయ్ ఆర్ వండర్ అంటే హ్యాపీనెస్ అవ్వచ్చు బాధ అవ్వచ్చు ఏదైనా సరే ఒక ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేసేదే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. గాట్ ఇట్? అది మనకి ఎలాగో తెలుసు. అయితే ఇవి ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేవి మనకి డైరెక్ట్ స్పీచ్ లో ఇస్తే హౌ కెన్ వి కన్వర్ట్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయి? హరే ఐ వాన్ ద కాంపిటీషన్ అనేది జాయ్. అదేవిధంగా వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అనేది వండర్. ఈ విధంగా మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉంటాయి దట్ వీ హ్యావ్ లెర్న్డ్ సిన్స్ అవర్ చైల్డ్హుడ్. ఓకే అయితే ఎగ్జాంపుల్స్ చూడండి. దే సెడ్ వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ షీఈస్ అనేది మనకి డైరెక్ట్ స్పీచ్. తర్వాత ఇండైరెక్ట్ స్పీచ్. అయితే చూడండి డైరెక్ట్ స్పీచ్ లో మనకి వావ్ అనేది వచ్చింది అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్క్లమేటరీ. వెన్ వి సీ ద సింబల్ సో కాల్డ్ ఎక్స్క్లమేటరీ సింబల్ ఈ సింబల్ చూడగానే మనకు అర్థమైపోద్దాం ఏంటి ఇట్ ఇస్ ద ఎక్స్క్లమేటరీ అని చెప్పి. ఓకే దే ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ ఐ మీన్ వండర్ చూడండి అక్కడ వావ్ అని వచ్చింది అదో వండర్ అంటే అది మీకు వండరా ఆ జాయ్ ఏదైనా తెలియదు యూ మస్ట్ అంటే అది మీకు మినిమం తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ అది బాత్తో అంటున్నారా మనకు తెలుసు కదా మినిమం బాత్తో ఎలాగంటారు హ్యాపీనెస్తో ఎలాగంటారు దేంతో అది తెలుసు కదా మనకి ఆ విధంగా మనం వాడదనమాట. అంటే ఇక్కడ వా వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ షీఈస్ ఎంత బ్యూటిఫుల్ గర్ల్ అని అన్నాం. అంతే దే ఎక్స్ప్లై ఐ మీన్ దే ఎక్స్క్లైమ్డ్ విత్ వండర్ అంటే వాళ్ళు అలా ఎక్స్ప్రెస్ చేశారు ఏమని వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ షీ వాజ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈజ్ వాజ్ అయిపోయింది అంటే ప్రెసెంట్ పాస్ట్ అయిపోయింది ఇది మీకు పార్ట్ వన్ చూస్తే అర్థమవుతుంది. ఓకే దిస్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. హీ సెడ్ అలాస్ ఐ ఫెయిల్ ద ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను. హ్యాపీతో చెప్తారా బాధతో చెప్తారా? బాధతోనే చెప్తారు మనకు తెలుసు. అయితే ఈ ఎక్స్క్లైమ్ విత్ సారో దాట్స్ ఇట్ సారో అనేది ఇక్కడ యాడ్ చేసాం ఇక్కడికి వచ్చి మనం వండర్ అనేది యాడ్ చేసాం అంతే. ఈ ఎక్స్క్లైమ్ విత్ సారో దాట్ ఈ హ్యాడ్ ఫెయిల్ ద ఎగ్జామ్. ఫెయిల్ ఈజ్ నథింగ్ బట్ వి టు ఏమొచ్చింది హ్యాడ్ ప్లస్ వి త్రీ చేంజ్ ఇన్ టెన్సెస్ ఆల్రెడీ ఉన్నదమ్మా పార్ట్ వన్ లో చూడండి. V2 అనేది మనకి పాస్ట్ సింపుల్ పాస్ట్ లో వస్తే మనకి ఏమొస్తుంది పాస్ట్ పర్ఫెక్ట్ లో వస్తుంది. సో ఈ విధంగా మనం ఎక్స్క్లమేటివ్ సెంటెన్సెస్ అదే విధంగా ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేవి చేంజ్ చేస్తాం. ఓకే ద నెక్స్ట్ మోడల్ ఈస్ మోడల్స్. ఎక్స్క్లమేటివ్ సెంటెన్సెస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఈ విధంగా మనకి డైరెక్ట్ లో ఇస్తే ఇండైరెక్ట్ లో ఎలా చేంజ్ చేయాలో మనం ఇప్పుడు చూసాం. అయితే మనం ఇప్పుడు మోడల్స్ మోడల్ వర్బ్స్ అంటే ఏంటో అమ్మా మే క్యాన్ కుడ్ ఈ మైట్ ఇవన్నీ కూడా అంటే ఈ మోడల్స్ వేస్తే ఏం చేయాలి అంటే మోడల్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ మోడల్స్ అనేవి మ్యాక్సిమం ఫ్యూచర్ అంటే సింపుల్ ఫ్యూచర్ అంటే టెన్సెస్ చేంజ్ అనేది నేను పార్ట్ వన్ లో చెప్పాను. ఆ టెన్సెస్ చేంజ్ ఏ విధంగా ఉన్నదో అదే ఓన్లీ ఆ ఫ్యూచర్ మాత్రమే ఆ ఫ్యూచర్ రూల్ మీకు వస్తే ఇది వచ్చినట్టే. ఓకేనా? అయితే క్యాన్ కుడ్ మే అనేది మైట్ అవుతుంది అంటే ఇదేంటి ఇది డైరెక్ట్ స్పీచ్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే క్యాన్ కుడ్ మే మైట్ మస్ట్ హ్యాడ్ టు ఇది ఒకటి గుర్తుంచుకోవాలమ్మా మెయిన్ ఇంపార్టెంట్. ద రీజన్ దట్ ఐ హావ్ గివెన్ దిస్ నౌ ఈస్ టు టెల్ యూ దట్ మస్ట్ విల్ చేంజ్ ఇన్ టు హ్యాడ్ టు మిగతా అంతా కూడా సింపుల్ ఫ్యూచర్ లా ఉంటుంది కానీ ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. ఓకే అది అంటే డైరెక్ట్ లో మస్ట్ అనేది హ్యాడ్ టు అనేది ఇండైరెక్ట్ అవుతుంది. వుడ్ వుడ్ షుడ్ షుడ్ అవుట్ టు అవుట్ టు హ్యావ్ టు హ్యావ్ టు అవుట్ టు అంటే మీనింగ్ చాలా మంది డౌట్ రావచ్చు బట్ ఇట్స్ లైక్ ఏ హ్యాడ్ టు ఐ హ్యావ్ టు ప్లే ఐ హ్యావ్ టు సింగ్ ఐ హ్యావ్ టు సింగ్ ఎలా ఎలాగైతే ఉంటుందో దాని మీనింగ్ అవుట్ టు కూడా వస్తుంది అమ్మా. అయితే క్యాన్ కుడ్ ఇవి ఎలాగో అలాగే విల్ వుడ్ ఇవన్నీ కూడా. ఓకే నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ షీ సెడ్ ఐ కెన్ సింగ్ ఎ సాంగ్ ఐ మీన్ ఐ ప్లే ఐ కెన్ ప్లే ఐ కెన్ సింగ్ ఏదైనా అనొచ్చు
I can play a guitar. She said that she could play. Can I mean the could I and then the same. So these are the most important models that were been there in direct and indirect speech. Okay, I think it was one discuss chesukona topic entamma direct and indirect speech. Direct and indirect speech e vidhanga untadi asalu direct ante enti indirect ante enti manam maatlaade vidhanni enni vidhalaga convey cheyochu message ni adhe vidhanga danlo rules manaki exam point of view lo ippudu neenu ee chesina video meeku 6th class nunchi I mean ee school standards lo eppudaithe ee grammar anadi యాడ్ అప్ అవుతుందో అప్పటి నుంచి డిగ్రీ లెవెల్ వరకు కూడా ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి అమ్మా. దీని నుండి ఒక్కడ కూడా బయట నుంచి రాదు ఐ షూర్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీని ముందు పార్ట్ వన్ మాత్రం ఖచ్చితంగా చూడండి, అది చూసిన తర్వాత ఇది చూడండి, అదర్వైజ్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, అయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ కాల్ అప్ అస్. ఓకే, థ్యాంక్ యూ.